నాగన్నా ఇదిగో పాలు తాగు. ఓహో అర్థమైంది, నా గురించేగా ఆలోచిస్తున్నా? నేను ఎప్పుడో బొజ్జు నిండా తాగేశా. నీకో విషయం తెలుసా, ఈరోజు మా అమ్మ శివయ్య కోసం పాయసం ప్రసాదం చేసింది, అది మొత్తం నేనే తినేశా. అబ్బో అదెంత బాగుందో తెలుసా, నీకు కాస్త తెద్దామనుకున్నా కానీ నువ్వు పాయసం తినవుగా, అందుకే నా కోసం మా అమ్మిచ్చిన పాలు నీకోసం కాసిని దాచి తీసుకొచ్చాను. ఆ తాగు. ఏంటి సిగ్గుపడుతున్నావా? సరే ఇప్పుడు తాగు. పాలు తాగడం అయిపోయిందా? హా అమ్మయ్య తాగేశావా? అవును నీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు శివయ్యకు పూజ చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? నందీశ్వరా, నీవు తిరిగి అమ్మ కడుపులోకి వెళ్లే సమయం ఆసన్నమైనది. సృష్టి మొదలైనప్పటి నుండి నేటి వరకు ఎవరికీ రాని అపూర్వమైన అనిర్వచనీయమైన అద్భుతమైన యోగం నీకు సిద్ధించబోతున్నది. ధన్యుణ్ణి ప్రభు. వెళ్ళి మళ్ళీ పసిబిడ్డవై అమ్మ కడుపులో సేద తీరు. ఇదిగో శ్రీలక్ష్మి. ఏంటి పిన్ని, ఎక్కడికెళ్తున్నావు? గోశాలకి వెళ్తున్నాను పిన్ని. రోజు ఆ గోశాలలో నీకు పనేంటి? ఆ గోవులకి అమ్మను నేను. అబ్బో అమ్మవు నువ్వైతే నాన్నెవరు? గోపాలుడు నందుడు. ఆ చూసావా అక్క ఎలా మాట్లాడుతుందో, రోజు ఆ గోశాలకెళ్ళడం, ఆ నందుడితో ఆటలు పాటలు, పైగా ఇదమ్మంటా వాడు నాన్నంటా, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అవునా?